తెలంగాణ ఆదివాసీ సమాజానికి విజ్ఞప్తి. 1978లో జీఓఎంఎస్ నెంబర్ 149 ద్వారా లంబాడీలకి ఎస్టీ హోదా కల్పించలేదు. కేవలం విద్య కోసమే చేర్చబడ్డారు. అడ్డదారిన వచ్చిన లంబాడీలను ఎస్టీ హోదా తొలగించాలని తెలంగాణ ఆదివాసీ సమాజం భారత ఉన్నత న్యాయస్థానాన్ని సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టు స్పందిస్తూ తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలకు మీ దగ్గర ఉన్న సమాచారం వెంటనే పంపాలని చెప్పి కోరడమైనది సుప్రీంకోర్టు. మన తెలంగాణ ప్రభుత్వం స్పందిస్తూ లంబాడీలను కేవలం విద్య కోసమే రిజర్వేషన్ కల్పించామని సుప్రీంకోర్టుకు తెలియపరిచింది. ఆదివాసీ సమాజం గమనించాలి. వ్యక్తిగత దూషణలకు రాజకీయ ఆరోపణలు చేయకుండా మన హక్కులకై పోరాడుదాం. సుప్రీంకోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉందాం. డాక్టర్ బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగం ద్వారా మనకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. వ్యక్తిగత దూషణలు చేయకుండా అందరం ఐకమత్యంతో ఉందామని మీ శ్రేయోభిలాషి ఆదివాసీ విజ్ఞప్తి చేస్తున్నారు. జై సేవా, జై గొండ్వానా, సంధీర్ రామ్ రామ్. ఒడిసే తొలి పొద్దు ఓలే, ఎర్రగా మండే సూర్యుని ఓలే, కొదమా సింహమయ్యి గదిలిండు, సోయం బాపురావన్న చీకటి గడపల్లో వెలుగయ్యిండు. పేదవారికి బంధువు అతడు, బీదా సాదాల తోడైనాడు, ప్రశ్నించే సత్తా ఉన్నోడు, సోయం బాపురావన్న ప్రజలందరి ప్రాణమైనాడు. వలస వాహతులతో పిడిపైన యుద్ధం చేసినోడన్న, హక్కుల సాధన కొరకు ఉక్కి పిడికిలి ఎత్తి కదిలే. హరిసే తొలి పొద్దు ఓలే, ఎర్రగా మండే సూర్యుని ఓలే, కొరమా సింహమయ్యి కదిలిండు, స్వయం బాపుర వన్న చీకటి గడపల్ల వెలుగయ్యిండు. అడ్డమెవ్వరు వచ్చిన గాని అదరలేదు బాపురావన్న, అంతు చిక్కని ఎత్తులు వేశాడో, తన జాతి కోసం పోరు చేస్తాడో. గల్లి నుండి ఢిల్లీ దాకా గర్జించి ముందు కురికే పేదింట్లా పెద్ద కొడుకురో, మన ఆదివాసుల బాగురు గోరిండో. ఆదివాసి కూడాలను చూసి తాడో పేడో తెచ్చుకోను, పొరుబాటను వట్టినోడు, చంగు సైరను ఉదినోడు. హరిసే తొలి పొద్దు ఓలే, ఎర్రగా మండే సూర్యుని ఓలే, కొరమా సింహమయ్యి కదిలిండు, స్వయం బాపుర వన్న చీకటి గడపల్ల వెలుగయ్యిండు. చెంగుబాయి దీవెన తోటి సేవ చేయ గదిలినాడు, స్వార్థమంటూ లేని లీడరో, మన ఆదివాసుల బంధువు తానురో. మన జాతిని ఒక్కటి చేసిన వాడు, ఐకమత్యము కోరిన వాడు, అలు పెరుగని పోరును చేసిందో, మన ఉన్నతిని కోరిన వాడు. ఉద్యమహల ముద్దు బిడ్డ, ఆదిలబాదు కన్న బిడ్డ, తుడుము దెబ్బ వీర తిలకం విత్తినాడే బాపురావన్న. ఒడిసే తొలి పొద్దు ఓలే, ఎర్రగా మండే సూర్యుని ఓలే, కొరమా సింహమయ్యి కదిలిండు, స్వయం బాపురావన్న చీకటి గడపల్ల వెలుగయ్యిండు. ఇచ్చిన మాట దప్పని వాడు, ఎత్తిన జెండ దించని వాడు, పట్టుబట్టిన విక్రమార్కుడో, ఆదివాసుల హక్కుల పైన ఉద్యమాలు చేసిన వాడు, ఉప్పు మనిషి స్వయం బాపురావో, మన హక్కుల పోరు చేసిన నేతరో. ఉండే ధైర్యం ఎంతో ఉన్నా, మడమది పని వాడేనన్నా, ప్రాణమైన
చేయడు ప్రజలంటే ప్రాణమిస్తాడు ఒడిసే తొలిపొత్తు ఓలే ఎర్రగమంటే సూర్యుని ఓలే కురమాసింహమయ్యి కదిలిండు స్వయం వాపురవన్న చీకటి గడపల్ల వెలుగయ్యిండు వారికి బంధువు అతడు బీదా సాధన తోడయినాడు ప్రశ్నించే సత్తా ఉన్నోడు స్వయం బాపురవన్న ప్రజలందరి ప్రాణమైనాడు వలస వాహతులతో పిడిపైన యుద్ధం చేసినోడన్న హక్కుల సాధన కొరకు ఉక్కి పిడికిలి ఎత్తి కదిలే హరిసే తొలి పొద్దు ఓలే ఎర్రగమంటే సూర్యుని ఓలే కురమాసింహమయ్యి కదిలిండు స్వయం బాపురవన్న చీకటి గడపల్ల వెలుగయ్యిండు